ప్రారంభించేటువంటి ఈనాడు ఇవా ఈ మధ్య టాపిక్స్ పెద్దగా లేవు. రోజు రాసి రాసి జనాలకు కూడా బోర్ కొట్టినట్టుంది. అందుకని ఇక పూర్తిగా గంగ చంద్రముఖిగా మారినట్టు ఈనాడు తెలుగుదేశం పార్టీ కర పుత్రికగా ఏనాడో మారిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం దిగజారి రాస్తుంది. సంక్రాంతి క్రిస్మస్ కానుకలు రంజాన్ తోఫా ఎత్తేసిన జగన్, రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలపైన కోత. ఇది తాజా స్టోరీ. ఇందులో విశేషం ఏంటంటే రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి వస్తుందో రాదో తెలియని దగ్గర నుంచి ఇంటి దగ్గరికే రేషన్ వస్తుంది, అది పోయింది. ఇంకోటి రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక ఇవి చంద్రబాబు గారి పథకాలు, అయ్యే అమలు చేయాలనే ఉంది. ఆ లెక్కనైతే 2 రూపాయల కిలో వేయం ఎన్టీఆర్ గారి పథకం, మరి రూపాయికే కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చాడు, లేకపోతే ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నాడు, మరి అదేంది ఎన్టీఆర్ గారి స్కీమ్ తీసేశారు అంటారా? రెండవది ఇక్కడ పండగ కానుకలు ఏమొస్తున్నాయి, దాంతో 1 కిలో బియ్యం వచ్చేసేస్తే పండగ చేసుకోవాలంటే అంత దిగజారిపోయి ఉండాలి జనం. పండగ చేసుకోవడానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో జనం ఉంటే ఆ జనానికి 1 కిలో బియ్యం మొహాన పడేసి నువ్వు వెళ్ళి పండగ చేసుకోరా అంటే బాణచందర కాల్ముక్కయ్య నువ్వు ఇచ్చావు కదా పండగ చేసుకుంటాననే స్థాయిలో దిగజారు ఉండాలి జనాలు. ఇవాళ రోజున జనం కొనుక్కోగలిగే స్థాయిలో ఉన్నారు, కొనుక్కునే స్థాయిలో డబ్బులు పంచుతున్నారు. డబ్బులు పంచుతున్నారు మనమే చెప్తున్నాం, వాళ్ళకి ఆ పండగ కానుకలు ఇవ్వలేదని చెప్పి చెప్తున్నాం. ఈ పండగల కానుకలకి అడుక్కునే స్థితిలోకి జనాల్ని దిగజార్చలేదని చెప్పి బాధపడుతున్నారా? లేకపోతే కనుక చంద్రబాబు నాయుడు గారికి ఆ లెక్కనైతే రాజీవ్ గృహకల్ప లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు చంద్రబాబు నాయుడు ఇచ్చారా? రాజీవ్ గృహకల్ప ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్లల్లో తేడా ఏంటంటే అప్పట్లో వాంబే కాలనీ ఇళ్ళు, ఇండివిజువల్ హౌసెస్ గుర్తున్నాయి కదా. మరి రాజీవ్ గృహకల్ప వచ్చేటప్పటికి మళ్ళీ అపార్ట్మెంట్ల టైప్ అయ్యే టైపు అవి కూడా ఇవ్వలేదు కదా తను వచ్చేటప్పటికి. ఆనాడు రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించిన వాటి ఇవ్వను కూడా ఇవ్వలేదే. అట్లాగే రాజశేఖర రెడ్డి పలు పథకాలను ఈయన రద్దు చేసేశారు కదా. కాబట్టి ఎవరి పథకాలు వాళ్ళయ్యే, ఆ పథకాలు వీళ్ళు ఎందుకు అమలు చేయలేదంటే వీళ్ళ పథకాలు వాళ్ళు ఎందుకు అమలు చేయలేదని కూడా అడగాలి కదా. అది ఎందుకు మిస్?